హాయ్ వ్యూవర్స్, సెవెంత్ వీక్ నామినేషన్స్ లో ఉన్న 13 కంటెస్టెంట్స్ కి ఓటింగ్ అయితే అదిరిపోయే లెవెల్లో జరుగుతూ ఉంది. అయితే 13 మెంబర్స్ నామినేషన్స్ లో ఉండడంతో ఓట్ షేర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి కూడా లీస్ట్ పర్సంటేజ్ అనేది కనిపిస్తూ ఉంది. సో ఈసారి ఎలిమినేషన్ లో పెద్ద ట్విస్టే ఉండబోతుంది. డబుల్ ఎలిమినేషన్ అయితే పక్క, ఎందుకంటే 13 మెంబర్స్ నామినేషన్స్ లో ఉన్నారు కాబట్టి. ఇక అలాగే సీక్రెట్ రూమ్ కూడా ఉంది అనే టాక్ అయితే వినిపిస్తూ ఉంది. ఓటింగ్ పోల్స్ చూసినట్లయితే ఇక్కడ 3rd ప్లేస్ లో అర్జున్, 4th ప్లేస్ లో ఆదిత్య ఉండగా ఆదిరెడ్డి 5th ప్లేస్ కి రావడం జరిగింది. ఇక లీస్ట్ లో అంటే డేంజర్ జోన్ లో వాసంతి, రాజ్, శ్రీ సత్య, ఇనాయ ఈ నలుగురు ఉన్నారు. ఇక రిమైనింగ్ ప్లేసెస్ లో అయితే ఎటువంటి చేంజ్ లేదు, వారికి కాన్స్టెంట్ గా ఓటింగ్ అయితే జరుగుతూ ఉంది. ఇక ఇప్పుడు పోల్ లో చూసినట్లయితే అర్జున్ శ్రీహాన్ని కూడా క్రాస్ చేసి 2nd ప్లేస్ కి రావడం జరిగింది. ఇక 4th ప్లేస్ లో ఆదిత్య, 5th ప్లేస్ లో ఆదిరెడ్డి సేమ్ అలానే ఉన్నారు. ఇక్కడైతే శ్రీ సత్య 6th ప్లేస్ లో ఉంది, అంటే సేఫ్ జోన్ లో ఉంది. సో ఈ పోల్లో డేంజర్ జోన్ లో రోహిత్, రాజ్, మెరీనా, ఇనాయ ఈ నలుగురు ఉన్నారు. వీరితో పాటు వాసంతి కూడా కొంచెం డేంజర్ జోన్ లోనే కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్ గా అన్ని పోల్స్ లో చూసినట్లయితే డేంజర్ జోన్ లో టోటల్ గా 6 మెంబర్స్ ఉన్నారు. రోహిత్, మెరీనా, వాసంతి వీరితో పాటుగా రాజ్, శ్రీ సత్య, ఇనాయ ఈ 6 మెంబర్స్ డేంజర్ జోన్ లో ఉన్నారు. వీరిలో కూడా మెరీనా, ఇనాయ వీరిద్దరు మోస్ట్ డేంజర్ లో ఉన్నారు. ఇక బిగ్ బాస్ అయితే ఈ వీక్ హౌస్ మేట్స్ కి ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఇస్తున్నాడు కాబట్టి ఎలిమినేషన్ లో కూడా ఖచ్చితంగా ట్విస్ట్ అయితే ఇస్తాడు. సో ఎప్పటికప్పుడు ఓటింగ్ అప్డేట్స్ కోసం, అలాగే బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.